నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడింది. ఎస్, అది కూడా ఏదో పెద్ద పెద్ద విషయాలు అనేం కాదు. ఆఫ్టర్ ఆల్ ఒక బుజ్జి బస్టాండ్, చాలా చిన్న బస్టాండ్, పులివెందుల్లో సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందుల్లో ఒక బస్టాండ్ కట్టించడానికి ఆయనకి తీరిక లేకుండా పోయింది. తీరిక లేకుండా పోయింది అనే దానికంటే కూడా ఇంకా ఏవో లేకుండా పోయాయి అన్నది ప్రజలు చెప్పుకుంటున్నటువంటి విషయం. ఏంటి అలా చూస్తే, సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చాలా విపరీతంగా ట్రోల్ అవుతోంది, వైరల్ అవుతోంది. పులివెందులలో తడకల బస్టాండ్ అని చెప్పి రెండు చిన్న తడకలతోటి ఒక మనకి మామూలుగా అయితే విలేజెస్లో చాలా బాగా రిమోట్ విలేజెస్లో ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ అవుతున్నాయి అని చేసిన ఒక నాలుగు రాట్లు వేసి పైన వీటితోటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఇది చేస్తాం కదా, పందిరేస్తాం కదా, అలాగే ఒక రెండు పందిర్లు వేసి దాన్ని బస్టాండ్ అని చెప్పి బోర్డు పెట్టారు. ఇది చూసిన వాళ్ళు అందరూ పులివెందుల్లో ఏంటి, ఈ బస్టాండ్ ఏంటి అన్నది అర్థం కాక, ఇదేంటయ్యా కడపలో అందులో పులివెందుల్లో జగన్ సొంత నియోజకవర్గంలో ఆఫ్టర్ ఆల్ ఒక బస్టాండ్ కట్టలేకపోయారా అని చెప్పి చాలామంది ముక్కును వేలేసుకుంటున్నారు. ఇంకొకటి ఏం చెప్పారంటే, దీనికి సోషల్ మీడియాలో ఇంకో ప్రచారం ఏం జరుగుతుందంటే, ఆ స్థలానికి యజమాని ఇచ్చినటువంటి లీజ్ అయిపోయింది, లీజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అది లీజ్ని వెనక్కి తీసుకున్నాడు, మొత్తం యజమాని హక్కులు దగ్గర పెట్టేసుకున్నాడు, అందులో ఇంకా ఏం చేయకూడదని చెప్పేశాడు అని చెప్పి ఇంకొక ప్రచారం నడుస్తుంది. దేంట్లో వాస్తవాలు ఎంత ఏంటి అనేది చూస్తే గనక, యాక్చువల్లీ అది ప్రభుత్వ భూమి, లీజ్ అయిపోలేదు, ఇంకోటి కాదు, అది ప్రభుత్వ భూమి, అది వాస్తవం. కానీ అక్కడ జరిగింది ఏంటి, దాదాపు 3 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందులకి మంచి బస్టాండ్ కడతానని చెప్పి విమానం మోడల్లో ఒక బస్టాండ్ కాంప్లెక్స్ని గ్రాఫిక్స్ చూపించారు. పోని దాన్ని ఒక రకంగా నిజంగా అక్కడ పునాది పడి సగానికి కన్స్ట్రక్ట్ అయి ఉంటే కనుక మనకు చూపించింది గ్రాఫిక్స్ కాదు, ప్రీ విజువలైజేషన్, అంటే ఒక ఆకృతి ఎలా ఉండాలి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చూపించడం జరిగింది. పులివెందుల్లో ఆయనకి ఈ రకమైనటువంటి బస్టాండ్ కావాలి, వాళ్ళ పులివెందులకి మంచి హంగు ఆర్భాటం ఉండాలి అని చెప్పి ఆయన కోరుకున్నారంటే తప్పులేదు, కనీసం సగానికి కన్స్ట్రక్షన్ అయ్యి ఉంటే అసలు ఈ మాట వచ్చేదే కాదు. కానీ 3 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఆ బస్టాండ్ ఆ పేపర్ల మీద గ్రాఫిక్స్లోనే ఉంది, తప్పితే పునాది పడింది లేదు, కార్యక్రమాలు ముందుకు వెళ్ళింది లేదు, నిర్మాణం జరుగుతున్నటువంటిది లేదు, కేవలం ఒక 2 తడకలు వేసి బస్టాండ్ మాత్రం పెట్టారు, ఉన్నది కూలగొట్టారు, పాతది ఉన్నదాన్ని కూలగొట్టి అక్కడ 2 తడికలు వేసి ఇదే మీ బస్టాండ్ ఎక్కితే ఎక్కడ పోతే పోండి అని చెప్పి చేయించారు. అది అక్కడ జరిగినటువంటి వాస్తవం. సో నిజంగా దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఇది ఫేక్ అని కానీ లేదు అక్కడ బస్టాండ్ బాగుందని కానీ ఇలాంటిది ఎటువంటి కౌంటర్ కూడా ఇవ్వట్లా, వ్యూహాత్మక మౌనం కూడా కాదు, నోటితో చెప్పుకోవడానికి సిగ్గుబడి మాట్లాడకుండా ఉన్నారు. నిజంగానే సిగ్గుతో చచ్చిపోతున్నారు. ఇది ఎక్కడికోలరా నాయన, మాకు ఈ సోషల్ మీడియా ఎలా తగులుకుంది అంటారా నాయన, ప్రతి దానికి ప్రూఫ్లు తీసుకొచ్చి ఇలా దొబ్బుతున్నారు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు మాట్లాడకుండా కూర్చుంది. అక్కడ బస్టాండ్ అనేది 2 తడకల పందిరే, ప్రభుత్వ స్థలమే, లీజు కాదు, ఇంకొకటి కాదు. కానీ ఆ బస్టాండ్ కోసం 40 ఏళ్ల క్రితం ఒక దాత ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి ఎవరో ఇచ్చినటువంటి భూమి, అది వాస్తవమే. అక్కడ భారీ మల్టీప్లెక్స్ కట్టాలని నిర్ణయించారు, ఆ మేరకు నిర్మాణాలు ప్రారంభించేందుకు బస్టాండ్ని ఖాళీ చేశారు. కానీ అదే సమయంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన బస్టాండ్ ఇంకా సిద్ధం కాలేదు, అసలు పునాదుల దశ కూడా దాటలేదు, కాంట్రాక్టర్కి బిల్లులు రాకపోవడంతో, అంటే స్టార్టింగ్లోనే బిల్లులు రాకపోవడంతో ఎక్కడికక్కడ దాన్ని ఆపేశారు. దీంతో బస్సులకు ఎందుకు, ప్రయాణికులకి సాగా లేకుండా పోయింది. దాంతో ప్రస్తుతానికి ఒక తడికెల పందిరి వేసి అదే బస్టాండ్ అని చెప్పి పిలుస్తున్నారు. దీనికి కౌంటర్ ఏంటంటే, 3 ఏళ్లలో ఒక చిన్న బస్టాండ్ కడపలోనే, అది సొంత నియోజకవర్గంలోనే కట్టలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి 3 రాజధానులు ఏం కడతాడు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్. సో దీని మీద వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతుంది, ఈవెన్ సోషల్ మీడియా కూడా మీడియాలో ఎవరన్నా ఈ ప్రశ్నలు అడిగితే మెట్టుతో కొడతాం, ఇంకో దాంతో కొడతాం అని చెప్పి అక్కడ ప్రగల్భాలు పలుకుతున్నారు మన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం.
వాళ్ళు కూడా చెప్పట్లే, ఇంకా ఎవరు చెప్పట్లేదు. కేవలం తడికిలి పందిరేసి ఇదే బస్టాండ్ అని చెప్పి ఎంజాయ్ చేయమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఆయన పాలన పటిమ, పాలన ప్రతిభ, ఇంకేమనాలి. ఒక రాజధానికి 60 నెలలు కావాలన్నారు, ఒక చిన్న బస్టాండ్ కట్టడానికే 3 నెలలు దాటిపోయింది, రాజధానికి 60 నెలలు కావట. ఈ లెక్కన వీళ్ళు ఏం కడతారు నాకు అర్థం కాదు. చిన్న బస్టాండ్, ఆ బస్టాండ్ కట్టలేక ఆపసోపాలు పడుతూ కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వడానికి రాదు, ఎవరన్నా సరే ముందు వచ్చి పని చేసేయాలి, మీరు కట్టేసేయండి పని చేసిన తర్వాత చూసుకుందాం. ఈయన హయాంలో మొత్తం అన్ని కట్టడాలు అందరూ వచ్చి వాళ్ళ డబ్బులు పెట్టి కట్టేసేయాలి, అప్పుడు ఏం చేసినా కానీ బిల్లు మాత్రం ఈయన ఇవ్వరు. మరి వచ్చే డబ్బులని ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? 5 లక్షల కోట్ల పైచలకు. ఇవాళ కొత్తగా వెళ్ళి మళ్ళీ అప్పుల కోసం ఢిల్లీ ప్రయత్నాలు, ఢిల్లీ పర్యటనలో ఉన్నారు, మరి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరన్నా ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీ ఢిల్లీ మీ కడప పులిందులు బస్టాండ్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సమాధానం? మీడియాలో ఒక్కళ్ళు అడిగిన, అఫ్కోర్స్ మనం మీడియాను ఎలాగో ఎదుర్కో అనుకోండి, మీడియా అంటే మనకు భయం, మన మీడియా ఉంది కాబట్టి మనం వాగించుకుంటాం బాగానే ఉంది. మిగతా మీడియాలతో మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డికి చచ్చేంత భయం, ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియదు, ఏం అడుగుతారో తెలియదు. అసలు అడిగే వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది, సరే కానీ చెప్పేదానికి ఈయనకే క్లారిటీ లేదు, ఈయనకి స్క్రిప్ట్ ఉండదు అప్పటికప్పుడు అడిగే ప్రశ్నలకి అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు పులివెందుల బస్ స్టాప్కి సంబంధించి కూడా అదే రకమైనటువంటిది. ఇంకా ఇలాంటి అని ఆపేస్తేనే బెటర్ ఏమో, ఇంకా వేరే ఉపమానాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అది మీకు తెలుసు.